శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ శ్రీ సూక్తము ఆడవాళ్ళు చెప్పవచ్చా అనేటువంటిది ప్రశ్న మామూలుగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం ఎక్కువగా చేస్తూ ఉంటారు శ్రీ సూక్తము కూడా మరి అమ్మవారిదే కదా చెప్పవచ్చును కదా అని అనుకోవచ్చును కానీ లలితా సహస్రనామ పారాయణం అని వేరు సూక్తములు వేరు అది పారాయణం ఇది సూక్తం అందువలన శ్రీ సూక్తము ఆడవారు చెప్పటము అనేటువంటిది ఎందుకు వినటము మంచిది కదా చెప్పటము కంటే నేను తేడా మొట్టమొదటిలోనే చెప్పాను ఏదో మనం ఉపోద్ఘాతము చాలా వరకు చెప్పి లాస్ట్లో అది ఇది అని చెప్పడం కంటే ఈ సూక్తములు అనేటువంటివి ఉంటాయి సూక్తములు అనేటువంటివి ఎక్కువ శాతము అర్చకస్వాములు పౌరోహితులు వీళ్ళు చెబుతుంటారు వింటారు ఆ కార్యక్రమము జరుగుతుంది కానీ విష్ణు సహస్రనామ పారాయణము లలితా సహస్రనామ పారాయణము అని ఇటువంటి పారాయణము అని ఉండేటువంటివి ఆడవాళ్ళు సలక్షణముగా పారాయణము చేయవచ్చును వాటిని వదిలిపెట్టి దాంట్లోనూ మేము చేస్తాములే అని అనటము కంటే ఏది అవసరమో అది చేస్తే మేలు కదా బాగుంటుంది కదా అందుకని శ్రీ సూక్తము చెప్పి శ్రీచక్రానికి స్వాములు చేసేటువంటి పూజలు వేరు ఆడవాళ్ళు అభిషేకము శ్రీచక్రానికి చేసేటువంటి ఇది లేదు కానీ మరి శ్రీచక్రము అంటే అమ్మవారే కదా మేము ఎందుకు చెయ్యకూడదు అని అనుకోవచ్చును అమ్మవారు మనము ఒకటి కాదు కదా అందుకనే ఆమె అమ్మ వారు అమ్మగారు అమ్మవారు అయ్యారు ప్రతి స్త్రీమూర్తి అమ్మవారు కాలేరు కదా ప్రతి పురుషుడు కూడా దేవుడు కాలేడు కదా అందుకనే భగవంతుడికి భక్తులకు అనుసంధానకర్త అయినటువంటి అర్చకుడు కానీ పౌరోహితుడు కానీ ఉండి వాళ్లకు వారధిగా ఉంటూ వాళ్ళు అనుకూలమైనటువంటి పనులు చేసి పెడుతూ వాళ్లకు చేస్తూ ఉంటారు ప్రతిదీ అన్నీ మేమే చేస్తాము అన్నీ మేమే చదువుతాము అని అనడము కూడా మనం ఎప్పుడూ కరెక్ట్ కాదు కదా ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయాలి అందుకని స్త్రీ సూక్తము ఆ చదివితే ఏమవుతుంది ఏమిటి అంటే దానికి ఎప్పుడు సమాధానం ఉండదు ఎప్పుడు కూడా ఉండదు ఏదో కావాలి అని కాదు ఒకవేళ పొరపాటున చదివినా మంచి జరగాలనే కోరుకుందాం అందరినీ చదవనిది చదివినారు మీకు ఏదేదో జరగాలి అనేటువంటి అభిమతం కాదు కదా ఇక్కడ కానీ అందుకనే స్త్రీ సూక్తము పురుష సూక్తము ఇవన్నీ ఉన్నాయి ఎటువంటి సూక్తములు బి సూక్తము భూ సూక్తము ఇటువంటి సూక్తాలు అన్నీ కూడా అర్చకులు పౌరోహితులు చదవవలసినటువంటివే తప్ప ఆడవాళ్ళు చదవవలసినటువంటివి కాదుగాక కాదు వీళ్ళు పాటించేటువంటి విధానాలు వేరు వాళ్ళు పాటించే విధానం వేరు సరే ప్రతిదానికి మాకు ఇదే కదా అడ్డము ఏదో ఒకటి చెబుతారు కదా నిలసరి వ్యవహారము అని అనుకోవచ్చును గాక అయితే ఏదైనా మనము సున్నితముగా మంచిని మంచిగానే స్వీకరించాలి ఎప్పుడూ కూడా అద్దరూ బాగుండాలి అనేటువంటి ధోరణితో చెప్పటమే తప్ప ఎవరినో కించపరిస్తే వచ్చేదేముంటుంది ఒకరిని ఒకరు కించపరుచుకోవటము కాదు కదా సమాజము ఒకరినొకరు గౌరవించుకుంటే స్నేహభావం అనేటువంటిది పుడుతుంది తప్ప ఒకరిని ఒకరు కించపరుచుకుంటే వచ్చేదేమిటి ద్వేషము తప్ప మనకు ద్వేషము కావాలన్నా స్నేహభావము కావాలన్నా అనేటువంటి దానిని గనక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మనము వీటిని ఏది ఏది ఎలా చెప్పారో అలాగే పాటిస్తే మనకు మేలు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ